ఫ్రెండ్స్, స్పేస్ షటిల్ కన్నా ఫాస్ట్గా వెళ్లే పొరుగు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? 1885లో తలను తిప్పే మనిషి ఒకరుండేవారు. అతని గురించి తెలుసుకుందామనుకుంటున్నారా? అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూడబోతున్నారు. సో వీడియోని చివరి వరకు చూసేయండి. ఫ్యాక్ట్ నంబర్ 1, వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల మన వాతావరణం రోజు రోజుకి పొల్యూట్ అవుతుంది. అయితే దీనికి కంప్లీట్ రివర్స్ గా వాతావరణంని ప్యూరిఫై చేసే కార్ ని కనుక్కున్నారు. సౌత్ కొరియాకి చెందిన ఈ కార్ పేరు హుండాయ్ నెక్సో. ఈ కార్ ఎలా పనిచేస్తుందంటే, ఈ కార్ లో ఉన్న హైడ్రోజన్ గాలిలో ఉన్న ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఒక ఇన్వర్టర్ హెల్ప్ తో ఎలక్ట్రికల్ ఎనర్జీ తెచ్చుకుని కార్ మోటార్ ని నడుపుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం చాలా తక్కువ వాటర్ వేపర్ ని రిలీజ్ చేస్తుంది. దీని వల్ల ఎటువంటి పొల్యూషన్ మనకి ఉండదు. ఈ కార్ లో ఉన్న 3-స్టెప్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ వలన 97% పర్టికులేట్ మ్యాటర్ ని రిమూవ్ చేసి వాతావరణం ని క్లీన్ చేయగలదు. 10,000 హుండాయ్ నెక్సా కార్స్ ని ఒక సిటీలో నడిపితే 20,000 డీజిల్ కార్స్ నుంచి వచ్చే పొల్యూషన్ ని కూడా క్లీన్ చేయగలదు. అంతేకాదు, 6,00,000 చెట్ల నుంచి వచ్చే అంత ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయంట. ఫ్యాక్ట్ నంబర్ 2, మన హిందూ సంస్కృతి దేశ విదేశాల్లో ఉందని నిరూపించడానికి మరో తవ్వకం బయటపడింది. ఇండియాకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో వియట్నాం అనే కంట్రీ ఉంది. అక్కడ ఆర్కియాలజీ తవ్వకాల్లో 9th century సంబంధించిన ఒక మోనోలిథిక్ శివలింగం బయటపడింది. దీన్ని శాండ్ స్టోన్ తో తయారు చేశారు. మనకి తెలుసు, ప్రపంచంలో అత్యంత పెద్ద గుడి కాంబోడియాలో ఉంది. అలాగే అత్యంత పెద్ద కుమారస్వామి విగ్రహం మలేషియాలో ఉంది. అక్కడ దగ్గరలో వియట్నాంలో ఈ శివలింగం బయటపడింది. దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో హిందూ సంస్కృతి యొక్క నాగరికత చాలా ఎక్కువ ఉండేదంట. ఈ శివలింగం మనకి చాంగ్ టెంపుల్లో కనిపిస్తుంది. దీన్ని ఖైమర్ రాజ్యంకి రాజు అయిన ఇంద్రవర్మ 2 కాలంలో దీన్ని నిర్మించారు. ఫ్యాక్ట్ నంబర్ 3, ఈ పురుగు పేరు ఫ్లీ. దీన్ని తెలుగులో గుమ్మడి పురుగు అంటారు. ఈ పురుగు ఒక స్పేస్ షటిల్ కంటే 50 రెట్లు వేగంగా జంప్ చేయగలదు. ఈ పురుగు ఎగరకపోయినా 7 అంగుళాల ఎత్తుకి 13 అంగుళాల దూరానికి చేరగలదు. అంతేనా అని మీకు అనిపించవచ్చు, కానీ ఈ దూరం దాని బాడీ సైజ్ కంటే 150 రెట్లు ఎక్కువ. అంత వేగంగా ఈ పురుగు వెళ్లడానికి కారణం ఈ పురుగు బయట ఉన్న రబ్బర్ లాంటి ప్రోటీన్ పదార్థం. ఇది తన ఎనర్జీని దాచి స్ప్రింగ్ లాగా ఎగరడానికి సాయపడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 4, మార్టిన్ లారెల్లో. ఇతన్ని మార్టిన్ ఎమర్లింగ్ అని పిలుస్తారు. ఇతను 1885లో పుట్టాడు. ఇతను నిజంగా ఒక వింతైన మనిషి, ఎందుకంటే ఇతను తన తలని 180 డిగ్రీలు వెనక్కి తిప్పగలడు. ఇది మీరు నమ్మలేకపోయినా ఇదే నిజం. సాధారణంగా ఒక గుడ్లగూబ మాత్రమే 180 డిగ్రీలు వెనక్కి తిప్పగలదు. ఇతను తన తలని అలా వెనక్కి తిప్పడానికి కారణం అతను వెన్నుముక్క బెండ్ అయ్యి పుట్టాడని అంటారు. కానీ ఎగ్జాక్ట్ గా ఏమైందని ఎవ్వరికి తెలీదు. ఇతను 1900s మ్యాజిక్ షోస్ చేసేవాడు. ఆ షోలో ఇతను ఈ టాలెంట్ ప్రదర్శించేవాడు. ఈ షో చూడడానికి అప్పట్లో జనం తెగ వచ్చేవారంట. ఫ్యాక్ట్ నంబర్ 5, మీరిప్పుడు చూస్తుంది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పెన్. దీని హైట్ 18 అడుగులు, దీని బరువు 37 కేజీలు. ఈ పెన్ ని తయారు చేసింది మన హైదరాబాద్ కి చెందిన ఆచార్య శ్రీనివాస్ అనే వ్యక్తి. 2016లో గిన్నెస్ రికార్డ్ లో ప్రపంచంలో అత్యంత పెద్ద బాల్ పాయింట్ పెన్ గా ఎక్కింది. ఆయన చిన్న వయసులో వాళ్ళ అమ్మగారు అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చారు, అదే ఒక పెన్. ఫ్యాక్ట్ నంబర్ 6, నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయిన కిమ్ జాన్ ఉంగ్ ఒక రోజు సింగపూర్ మీటింగ్ కి వెళ్లాడు. అయితే అతను మామూలుగానే అన్నిటికీ అనుమానించే రకం అని అందరికీ తెలుసు. అతను చైనాని తప్ప ఇంకా ఏ దేశాన్ని నమ్మడు. అయితే విచిత్రంగా అతను తనతో పాటు తనకి ఒక పర్సనల్ బాత్రూమ్ ని తీసుకువెళ్లాడు. ఆ బాత్రూమ్ ని మళ్లీ తిరిగి నార్త్ కొరియా తీసుకుని వచ్చేశాడు. తను విడిచిన వేస్ట్ మెటీరియల్స్ లో తన హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని తన హెల్త్ మీద రూమర్స్ క్రియేట్ చేసి తన పదవి పోయే ఛాన్స్ ఉంటుందేమో అని ఇలా చేశాడు. ఫ్యాక్ట్ నంబర్ 7, మనం చాలా రకాల చాక్లెట్స్ చూసాం, కానీ నేను మీకు ఇప్పుడు చెప్పే చాక్లెట్స్ పేరు సోలార్ సిస్టమ్ చాక్లెట్స్. మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, ఈ చాక్లెట్స్ 8 రకాలు ఉంటాయి. ఒక్కో చాక్లెట్ ఒక్కో ప్లానెట్ లా ఉండేలా తయారు చేశారు. ఒక్కో చాక్లెట్ ఒక్కో ఫ్లేవర్ లో ఉంటుందంట. మొత్తం 8 చాక్లెట్స్ రేట్ కలిపి 3,000 రూపాయల వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 8, మన తెలుగు ఇండస్ట్రీలో ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అని అనుకునే హీరోస్ అండ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే చైనాలో కూడా ఒక హీరోయిన్ ఉంది. ఈమె పేరు లియో చియాచింగ్.
ఈవిడ చూడటానికి 25 నుంచి 30 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ ఈమె ఒరిజినల్ ఏజ్ వింటే మీరు అస్సలు నమ్మరు. ఈ పిక్ తీసినప్పుడు ఈమె ఏజ్ 62 ఏళ్ళు. ప్రస్తుతం ఈమె ఏజ్ 65 ఏళ్ళు. ఈవిడ 1955లో పుట్టింది. ఈమె ఇలా ఉండడానికి కారణం ఆమె తినే ఫుడ్, ఆవిడ తీసుకునే హెల్దీ డైట్ అని చెప్పింది. ఈమె ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదని క్లియర్ గా చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. ఫ్యాక్ట్ నంబర్ 9. ఇప్పుడు మీరు చూస్తున్న ఆకు మామూలు ఆకు కాదు. ఈ ఆకు పేరు జాయింట్ ఎక్వాటిక్ వాటర్ లిల్లీ లీవ్స్. ఇవి ఎంత పెద్దగా మరియు స్ట్రాంగ్ గా ఉంటాయంటే ఇవి మనుషుల్ని కూడా మోయగలవు. మరీ లావుగా ఉన్న వాళ్ళని మోయలేవు, కానీ చిన్న పిల్లల్ని, సన్నగా ఉండే పెద్దవాళ్ళని ఇవి ఈజీగా క్యారీ చేస్తాయి. వీటి డయామీటర్ 3 మీటర్స్ వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 10. రావణుడికి నిజంగా 10 తలలు ఉంటాయా అనే ఈ క్వశ్చన్ చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. దీని వెనకాల చాలా థియరీస్ ఉన్నాయి. అందులో మొదటి థియరీ, చాలా మందికి తెలిసిన థియరీ తెలుసుకుందాం. రావణుడు పుట్టినప్పుడు ఒకే తలతో పుట్టాడు, కానీ శివుడికి ఘోర తపస్సు చేసి ఆ తపస్సులో తన తలని బలిస్తాడు. అప్పుడు ఇంకో తల వస్తుంది, అలా మళ్లీ నరికేస్తాడు, అలా మళ్లీ వస్తుంది. చివరికి 10వ సారి నరికేసేటప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు రావణుడికి 10 తలలు 20 చేతుల్ని శివుడు ఇస్తాడు. అలా అతనికి దశగ్రీవుడు, దశకంఠుడు అని పేరు వచ్చింది. సెకండ్ థియరీ ప్రకారం రావణుడు బ్రహ్మకి ఘోర తపస్సు చేయడం వలన 10 తలలు వచ్చాయి. అందుకే అతన్ని రావణ బ్రహ్మ అని పిలుస్తారు అని కూడా అంటారు. అలానే ఇంకో థియరీ ఏంటంటే, ఫిజికల్ గా నిజానికి రావణుడికి 10 తలలు లేవు. పురాణాల్లో రావణుడి యొక్క గుణగణాలని చెప్పడానికి రావణుడికి 10 తలలు ఉన్నాయి అని రాశారు. ఆ 10 తలలు 10 రకాల మంచి చెడుల్ని చెప్తాయి. ఆ 10 మంచి విషయాలు ఏంటంటే, రావణుడికి 6 శాస్త్రాలు, 4 వేదాల జ్ఞానం ఉందని, అలానే ఇక్కడ కనిపిస్తున్న 10 చెడ్డ క్వాలిటీస్ రావణుడికి ఉన్నాయని చెప్తాయి. మీకు వీటిలో ఏ థియరీ కరెక్ట్ గా అనిపిస్తుందో కమెంట్ చేయండి. అలానే మీకు ఏమైనా థియరీస్ తెలిస్తే నాతో కమెంట్ సెక్షన్ లో డిస్కస్ చేయండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.